హలో, వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. నీతులు, ధర్మాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏదైనా సరే ఇతరులకు చెప్పటానికి, బోధించటానికి ఉంటాయి. తాము ఆచరించటం ప్రారంభించగానే చాలా కష్టంగా మారతాయి. అందుకే మన సినీ కవి ఒకరు ఏనాడో చెప్పారు, ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులున్నాయి అని. మనకో ఉటంకింపు ఉంది, అది తెలుసుకోవాలనుకుంటే హరిదాసు గారు వారి కథా సందర్భంగా ఉల్లి తినటం వల్ల కలిగే అనర్థాలను ఏకరువు పెట్టి దానిని విసర్జించాలని చెప్పి చెప్పాడట. ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు భార్య ఉల్లి లేకుండా చేసిన పాకాన్ని వడ్డిస్తే ఇదేమిటి అని ప్రశ్నించి, ఓసిపిచ్చిదానా, ఉల్లి గురించి ప్రేక్షకులకు చెప్పానే కానీ నాకు వద్దన్నానా అని తిట్టిపోసారని చెప్పుకుంటూ ఉంటాం మనం. అంటే చెప్పడానికి ఎన్నైనా చెబుతాం మనం, అవన్నీ మన కోసం కాదని అర్థం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాయకుల మాటలు, బాబాలు, ప్రవచనకారులు మాట్లాడుతున్నటువంటి మాటలు, బోధనలు విన్నప్పుడు హరిదాసు గారు గుర్తుకు వస్తారు మనకి ఖచ్చితంగా. మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేకపోవటం అనేది మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద జాఢ్యం. విన్నవన్నీ చాలా బాగా అనిపిస్తాయి, చెబుతున్న వాళ్ళు కూడా మనకి ఎంతో గొప్ప వాళ్ళుగా కనిపిస్తూనే ఉంటారు, వాళ్ళు సమాజంలో అట్లా కీర్తించబడతారు కూడా. కానీ అసలు ఆచరణకు వచ్చేసరికి చేతులెత్తేస్తారు. ఇది మన బోధకుల వరుస. ఒకసారి మన మహాత్మా గాంధీ గారిని అతని అనుచరులు అడిగారట, గురుజీ ఇట్లా సాధ్యమేనా ఇది చేయటం అని చెప్పేసి. అప్పుడు గాంధీ ఏమన్నారంటే, నేను 10 రోజుల తర్వాత చెప్తాను ఇది సాధ్యం అవుతుందా లేదా అని చెప్పేసి అని ఒక 10 రోజుల గడువు తీసుకుని ఆ 10 రోజులు దాన్ని ఆచరించి సాధ్యమేనని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి చెప్పాడనే మాట కూడా ప్రతీతి. ఇప్పుడు అలా ఎవరున్నారు? మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడపలు దాట అన్నట్టుగానే ఉంటుంది మన ప్రస్తుత పరిస్థితి. ఈ మధ్య మనం చాలా ఇష్టంగా సోషల్ మీడియాలో వింటున్నటువంటి ప్రబోధాలు, ముఖ్యంగా ఈషా ఫౌండేషన్ అధినాయకుడు జగ్గీ వాసుదేవ్ ఆలోచనలు, ఇంకా అతని వివరణలు, అతని బోధనలు చాలా మందిని మనం చూసుకున్నట్టయితే ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో మనం కూడా ఉన్నాము అతని ఫ్యాన్స్ లిస్ట్లో. ఆయన తమిళనాడులో పెద్ద ఆశ్రమం, శిష్య బృందం, దాని నిర్వహణ చాలా పెద్ద వ్యవస్థనే నడిపిస్తున్నాడు. డాన్సులు, పాటలు, మాటలు, క్షేత్ర పర్యటనలు, ప్రకృతి ఆస్వాదనలు అన్నీ కావివన్నీ పెద్ద ఫాలోయింగ్ ఉన్న గురువర్యులు ఆయన. అయితే ఇటీవల ఒక రిటైర్డ్ ప్రొఫెసర్, అతని పేరు వచ్చేసి కామరాజు, మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను వేశారు. అదేంటంటే తన ఇద్దరు కుమార్తెలను ఈషా ఫౌండేషన్ నుండి విడిపించాలని చెప్పేసి హైకోర్టును అతను కోరిండనమాట. ఈ కేసు విచారణను చేపట్టినటువంటి హైకోర్టు సద్గురు జగ్గీ వాసుదేవ్ను ఒక ప్రశ్న అడిగింది. తన కుమార్తెకు ఏమో చక్కగా పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేటట్టు చేసి మరోపక్క ఇతర యువతులను వైవాహిక జీవితానికి దూరంగా ఐహిక జీవితాన్ని వదిలి యోగా కేంద్రాల్లో సన్యాసినులుగా బ్రతికే విధంగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కోర్టు ప్రశ్నించింది. తన కూతులను ఫౌండేషన్ మాయలో పడేసి ఆశ్రమానికి బందీలుగా చేశారని చెప్పి ఆ తండ్రి ఆవేదనకు గురయ్యాడు. అయితే దానికి కోర్టు జగ్గిని ఇలా ప్రశ్నించింది, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని భావిస్తున్న మీకు తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యం చేయడం పాపంగా కనిపించడం లేదా అని ధర్మాసనం ఆ ఇద్దరు కుమార్తెలను కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఇది మన సద్గురు యొక్క ఆచరణ, చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి. ఇక ఈ విషయం ఎంత కోర్టు విచారిస్తున్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఆయన యొక్క ప్రభావ పలుకుబడి మీదనే ఎలా పరిణమిస్తుందనే విషయం డిపెండ్ అయి ఉంటుంది. అది ఇంకో ప్రస్తావనలో చూడొచ్చు మనం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మాచరణ కోసం బయలుదేరిన పవన్ కళ్యాణ్ మాటలే ఎలా మారాయో మనం అంతా గమనించవచ్చు. నేను బలమైన సనాతన ధర్మాన్ని ఆచరించేవాడిని, దాన్ని కాపాడటానికి కృషి చేస్తాను అని ఆయన ప్రకటించుకున్నాడు ఏకంగా, బహిరంగంగానే. అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో మనం అతన్ని గమనించినట్టయితే ఇదే పవన్ కళ్యాణ్ గోమాంసం గురించి, ఇప్పుడు ఇంత గొడవ జరుగుతోంది, నాకు ఆకలి వేసి నేను ఇక వేరే దారంటూ లేకపోతే బీఫ్ తినాల్సి వస్తే తిని ముందుకు పోతాను అని కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పారు ఆయన. ఇక మన చాగంటి వారు చేసింది ఒక బోధనలో, అది వింటే మనకి ఏం తెలుస్తుందంటే భార్యకు విడాకులు ఇవ్వటం, దంపతులు విడిపోవడం అనే మాట సనాతన ధర్మంలో లేనే లేదని చెప్పేసి ఆయన చెప్పారు. ఒకవేళ పొరపాట్లు ఏమైనా చేసినప్పటికీ కూడా ఆగి వాళ్ళిద్దరూ మాట్లాడుకుని మళ్ళీ ప్రక్కకు తెచ్చుకోవడమే, అంటే మళ్ళీ ట్రాక్లోకి తెచ్చుకోవాలి రిలేషన్షిప్ని అని చెప్పారు. అయితే ఇదైనా గుర్తుందా?
ఆయనకు వర్తించదా మరి అని మాత్రం ప్రశ్నించొద్దు మీరు నన్ను. నిజంగా ధర్మాన్ని ఆచరించాలని వీరికి ఉందా? సనాతన ధర్మం అనే ఒక భావాన్ని పట్టుకుని రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించడం, ఆ తర్వాత ఇవే నడిపిస్తున్నారు మతము రాజకీయము అని చెప్పేసి, అంతేకాకుండా సమధర్మ పాలనతో అందరినీ సమంగా చూడాలనేదే అందరూ పాటించాల్సిన ధర్మం అన్న విషయం ఈ సనాతనీయులు మర్చిపోతున్నారు. ఎందుకో శాశ్వతమైన నీతులు, ధర్మాలు, ఆచరణలు ఉండవు. కాలాన్ని బట్టి మనం మన ఆచారాలను, నీతులను మార్చుకోవాల్సి ఉంటుంది. అట్లాంటిది తిరిగి వెనక్కు వెళతామని చెప్పేసి ఎవరు చెప్పినా కూడా అది వాస్తవం కాదని మనం అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్లకు చెప్పడానికే అన్ని విషయాలు ఉన్నాయని చెప్పేసి మనము అంటూ ఉన్నాము. వీళ్ళందరినీ చూస్తే మనకు అర్థమవుతున్నది కూడా అదే. అయితే ఆ అపార సనాతన ధర్మాలు నిరూపిస్తున్న ఏంటంటే ఇవన్నీ కూడా మనుషుల్ని పిచ్చి వాళ్ళని చేయడానికి, మనుషులకి మాయమాటలు చెప్పి వాళ్ళని మార్చడానికి తప్పి స్తే మనం మాత్రం మనకి ఇష్టం వచ్చినట్టుగానే ఉండాలని చెప్పేసి సద్గురు లాంటి వాళ్ళందరూ కూడా మనందరి ముందు బహిరంగంగానే చేస్తున్నారు అదంతా. కానీ మనమే గ్రహించలేకపోతున్నాము. వినేవాళ్ళంగా మనమంతా అప్రమత్తంగా ఉండాలా లేదా అనేది కూడా మనం నిర్ణయించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఈరోజు రేపు చూసుకుంటే మీడియాలో ఎక్కడ చూసినా కూడా రాజకీయం వాళ్ళు ఏం మాట్లాడితే మీడియాలో అవే చూపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకుడు సనాతనం అంటే మీడియా వాళ్ళు సనాతనానికి సంబంధించి గోతులు తవ్వి మరీ డీప్గా తవ్వి తవ్వి దానికి సంబంధించినటువంటి మూలాలు ఇక్కడున్నాయి అక్కడున్నాయి అనేటటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో భక్తి పేరుతో, మతం పేరుతో, కులం మాయలో వీటన్నింటినీ మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఒక కుతూహలంతో, నేను ఇవన్నీ పాటించకపోతే నాకు పాపం తగులుతుంది, పునర్జన్మలో చేసుకున్న పాపాలు చాలు, వచ్చే జన్మకి వీటిని నేను క్యారీ చేయొద్దు అనేటటువంటి ఒక ఈ సిద్ధాంతం, వాళ్ళు చెప్పేటటువంటి కర్మ సిద్ధాంతంతో మనం వీళ్ళ మాటల్ని నమ్మినట్టయితే గనక మరో జన్మ తర్వాత దేవుడెరుగు ఇప్పుడున్న జన్మను కూడా మనము సక్రమంగా బ్రతకలేకపోతామనే విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.